610 మండలాల తహసీల్దార్ కార్యాలయం 14వ రోజు నిరసన కార్యక్రమం చేయదలిచాము. ఎందుకు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గత 22 నెలల క్రితం నిండు అసెంబ్లీ సాక్షిగా వెనకటి కాలం నుంచి అంటే నిండు అసెంబ్లీ సాక్షిగా గ్రామ సేవకులుగా మస్కూరులుగా సుంకర్లుగా తాతల తండ్రుల కాల నుంచి సేవ చేస్తున్నారు. వీళ్ళకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో వారు సంతోషంగా మేము అడక్క ముందే పే స్కేల్ జీవో కల్పిస్తా అన్నారు. పే స్కేల్ జీవో ఇంతవరకు రాలేదండి. అదేవిధంగా అర్హత గల విఆర్ఏలకు ఉద్యోగ ప్రమోషన్లు ఇస్తా అన్నారు, అవి కూడా అమలు కాలేదు. అదేవిధంగా 55 సంవత్సరాలు పైబడినటువంటి విఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇస్తా అన్నారు. వారు చెప్పినటువంటి అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి ఏ హామీ కూడా నేటి వరకు అమలు కాలేదు. అందుకనే మేము ఈ నెల 11వ తారీఖు నుండి నిరవధిక సమ్మెలు చేశాము. కలెక్టరేట్ల ముట్టడి మరియు తహసీల్దార్ కార్యాలయాల దగ్గర వినతి పత్రాలు ఇవ్వటం, ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాం. 25 తారీఖు వరకు డెడ్ లైన్ పెట్టినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలకు సంబంధించి ఆ మొత్తం 610 మండల తహసీల్దార్ కార్యాలయాల ముందు మేమందరం రాష్ట్ర విఆర్ఏ జేఏసీగా ఏర్పడి మా యొక్క హక్కులు సాధించుకోవడానికి గ్రామాలలో విధులు బహిష్కరించి సమ్మెకు సిద్ధమయ్యాము. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అయ్యా కేసీఆర్ గారు, ఈయనైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా మీరు సంతోషంగా ప్రకటించినటువంటి పే స్కేల్ విషయమై అన్ని శాఖలలో తమరు అడగక ముందే అన్ని ఇచ్చారు. తమరు సంతోషంగా ప్రకటించినటువంటి తమరన్న హామీలను నేటి వరకు అమలు కాలేదు. అయ్యా మేము ఈ తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి సమగ్ర సర్వే మొదలుకొని నిన్న మొన్నటి వరకు జరిగినటువంటి మహమ్మారి కరోనా విషయంలో కూడా మేము ముందుండి అన్ని ప్రతి గడప గడపకి మీ తమరు చెప్పినటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకం తీసుకెళ్లాం సార్. దయచేసి మమ్మల్ని ఒక్కసారి గుర్తియ్యండి సార్. గుర్తించి తమరన్న పే స్కేల్ విషయము మరియు ఇంకా విఆర్ఏలకు ఉద్యోగ ప్రమోషన్లు, అర్హత గల వాళ్ళకి ప్రమోషన్లు, అదేవిధంగా 55 సంవత్సరాలు పైబడినటువంటి వారసులకు ఉద్యోగాలు కల్పించండి సార్. లేకుంటే కనుక మేము మిమ్మల్ని హెచ్చరించట్లేదు సార్, ఎటువంటి ఇబ్బంది పెడతలేదు. మా యొక్క హక్కుల్ని మీరు సంతోషంగా ప్రకటించారు, వాటినే మేము అడుగుతున్నాం సార్. దయవంచి మీరు ఈ విషయాన్ని త్వరగా పే స్కేల్ జీవోను అమలు చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. లేని పక్షంలో మేము ఈ టెంట్ల కింద ఎన్ని రోజులైనా సరే విధులు బహిష్కరించి నిర్వధిక సమ్మె చేయడానికి సిద్ధమయ్యాం సార్. మాకు మీరు ఇచ్చేటువంటి 10,500